ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభాభివందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వసంత్రించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, హృదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి ప్రభువా, మమ్మల్ని దర్శించండి, నీ మాటల చేత మమ్మల్ని బలపరిచి నీ కొరకు ప్రభువా ఈ లోకంలో గొప్ప సాక్షులుగా జీవించడానికి కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథం 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయక అది నీకు స్థిరపరచబడును. జోబ్ చాప్టర్ 22:28. Thou shalt also decree a thing, and it shall be established unto thee. పతేవాది దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేశారు కదా మనకు, ఏదైతే యోచన చేస్తారో అది నేను మీకు స్థిరపరుస్తానని చెప్తున్నానండి దేవుడు ఈ ఉదయకాల సమయంలో. మరి మీరు ఏదైనా ప్లాన్ చేస్తున్నారా, ఏదైనా ప్రయత్నం చేస్తున్నారా? మరి చాలా రోజుల నుంచి దేవుణ్ణి మీరు అడుగుతున్నారా, ఏదైనా పని జరగాలని, లేకపోతే ఏదైనా పెండింగ్ ఉంది ఇది అయిపోవాలని చెప్పి ఆశపడుతున్నారా? అయితే దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నేను దాన్ని స్థిరపరుస్తాను అని దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో మన పట్ల చాలా గొప్ప తలంపులు, అలాగే చాలా ఘనమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడండి. అందుకనే కొన్నిసార్లు మనం వేసే ప్లాన్లు మన జీవితాల్లో జరగకపోవచ్చు, కానీ మరి దేవాది దేవుడు మన పట్ల కలిగిన ప్లాన్స్ మన జీవితంలో జరగాలని ఎప్పుడు మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుడి ప్రణాళికలు, దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క ఆలోచనలు మన పట్ల చాలా ఉన్నతంగా ఉంటాయి. కానీ చాలాసార్లు మనం చేసే ప్రార్థనలకి జవాబు రాలేదని, మనం వేస్తున్న ప్లాన్స్ సక్సెస్ అవ్వలేదని చెప్పి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాము, చాలా దిగులు పడిపోతూ ఉంటాము. నేను ఏ ప్రయత్నం చేసినా దాంట్లో నాకు సఫలత రావటం లేదు, నేను ఏది దేవుడి దగ్గర ప్రార్థించినా దానికి నాకు జవాబు రావటం లేదు, నేను ఏదైతే అనుకుంటున్నానో ఏవి నా జీవితంలో సఫలం అవ్వటం లేదు అని బాధపడుతున్నావా? అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో, నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నీకు క్షేమం అయితే తప్పకుండా దేవుడే దాన్ని జీవితంలో అనుమతిస్తాడు. ఒకవేళ అది నీకు క్షేమము కాదు, ఒకవేళ అది నీకు ఆశీర్వాదకరము కాదు అన్నప్పుడు దేవుడు ఆ ప్లాన్స్ని సక్సెస్ అవ్వకుండా పక్కన పెట్టేస్తాడు. దేవుడు తన బిడ్డలకి ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో అది ఎప్పుడు కూడా స్థిరపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు వాక్యం చెప్తుంది కదా, నువ్వు యోచన చెయ్యగా అది నేను నీకు స్థిరపరుస్తానన్నాడు. దేవుడు ఏదో మనం ప్లాన్స్ చేసేసాం కాబట్టి అది జరిగిపోవాలని మనం అనుకుంటాం, కానీ దేవుడు అనుకుంటాడు ఏదైనా ఒకటి తన బిడ్డల జీవితంలో జరగాలి అంటే అది చాలా గొప్పగా జరగాలి, అది స్థిరంగా ఉండిపోవాలి అని దేవుడు ఆశిస్తాడు. కానీ మనం అలా కాదనమాట, కొంచెం సేపు ఒక మైండ్తో ఉంటాం, ఇంకో కొంచెం సేపు తర్వాత ఇంకొక ఒకలాగా చేంజ్ అయిపోతూ ఉంటాం. చాలాసార్లు మనం ఇలా ఆలోచిస్తుంటాం, కానీ దేవుడు ఆలోచనలు అలా ఉండవు. దేవుడు ఒకటి ఆలోచించాడు అంటే, దేవుడు ఒకటి చేయాలి అనుకున్నాడు అంటే అది మన జీవితంలో స్థిరపరచాలని కోరుకుంటాడు. మనం బైబిల్లో చూసినట్లయితే అనేకులు తమ జీవితాల్లో అనేకమైన ప్లాన్స్ కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్లాన్స్ని మార్చి ఏది వాళ్ళ జీవితంలో క్షేమము ఆశీర్వాదకరంగా ఉంటుందో అనేదే దేవుడు వాళ్ళ జీవితాల్లో ఇచ్చినట్లుగా కూడా మనం చూస్తాం. అందులో దావీదు మహారాజును మనం చూసినట్లయితే, దేవుడి మందిరాన్ని నేను కట్టించాలన్న ఒక ప్లాన్ ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడి మందిరానికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకుంటాడు. మనం ఈ విషయాన్ని మొదటి దినవృత్తాంతములు 22:2 చూసినట్లయితే, తరువాత దావీదు ఇశ్రాయేలు దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞయించి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను. వాకిళ్ళు తలుపులకు కావలసిన మేకులేమి, చీలలేమి, విస్తారమైన ఇనుము తూచశక్యం కానంత విస్తారమైన ఇత్తడిని. చూస్తున్నాం కదా మనం చదివిన వాక్యంలో, దేవుని మందిరానికి కావలసిన రాళ్ళ దగ్గర నుంచి, అలాగే మందిరం కావలసిన తలుపులు సమస్తాన్ని, వెండి, బంగారము, దేవదారు మాన్లు అన్ని కూడా ఈ అధ్యయనం మనం చదివితే తెలుస్తుంది, చాలా వాటిని సమకూర్చుకుంటాడు. అయితే దేవుడి మందిరాన్ని కట్టాలనుకున్న సమయంలో మరి దావీదుకి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మొదటి దినవృత్తాంతములు 22:8 మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తం ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు, నీవు నా నామమునకు మందిరం కట్టించకూడదు, నా సన్నిధిని నువ్వు విస్తారముగా రక్తము నేల మీద ఓడ్చితివి.
చూడండి, ఇక్కడ దావీదు అయితే ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాడు. నేను దేవుడి మందిరం ఎట్లా కట్టాలి, ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకున్నాడు, కావాల్సిన సామాగ్రిని అంతా కూడా సిద్ధపరచుకున్నాడు, దేవుడి మందిరం కావాల్సినవన్నీ అన్నీ సిద్ధపరచుకున్న తర్వాత దేవుని వాక్కు మరి దావీదుకి ప్రత్యక్షంగా చెప్పిన మాట ఏంటి తెలుసా, దావీదు నువ్వు నా మందిరం కట్టడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు అనేకమైన యుద్ధాలు చేసావు, అలాగే ఎంతోమంది ప్రాణాలు తీసావు, అలాగే రక్తం చాలా ఒలికించాటి నువ్వు మందిరం కట్టడానికి వీల్లేదు అని వాది దేవుడు దావీదుకి చెప్పాడు. ఒకవేళ మనమే ఇలాంటి ప్లేస్లో ఉన్నామనుకోండి, ఇలాంటి సిచ్యుయేషన్స్లో ఉన్నామనుకోండి, దావీదులాగా అన్నీ సమకూర్చుకొని ఇంకా కట్టాలనుకున్నాం, స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, ఆ టైంలో దేవుడు వద్దు అని చెప్తే మనం ఏం చేస్తాం, ఒకసారి ఆలోచిద్దామా. మరి దావీద అయితే దేవుడు వద్దని చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకి లోబడి మరి దేవుని మందిరం కట్టించడానికి సిద్ధపడలేదు. మరి ఎంత సమకూర్చుకున్నా కూడా దేవుడు వద్దన్నాడు కాబట్టి దావీదు దేవుడు మాటకి లోబడ్డాడు. అలాగే దేవుడు ఏం చెప్పాడంటే, నీ కుమారుడైనటువంటి సొలొమోను దినాల్లో యుద్ధం లేకుండా నేను నెమ్మదిని ఇస్తాను కాబట్టి అతడు నా కొరకు మందిరం కడతాడని చెప్పి దేవుడు మాట ఇచ్చాడు, అలాగే నెరవేర్చాడు. అలాగే మరి సొలొమోను రాజు ఉన్న సమయంలో ఎంతో గొప్పగా యెరూషలేము మందిరాన్ని నిర్మించబడింది. కాబట్టి మనం అనుకుంటాం ఒకటి కానీ దేవుడు అనుకునేది ఇంకొకటి. అదే విధానాన్ని మనం దావీదు జీవితంలో చూసాము. దావీదు యోచన చేశాడు కానీ దేవుడు దాన్ని స్టాప్ చేశాడు. కానీ సొలొమోనుకి అలాంటి ఆలోచనలు ఏమి లేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు సొలొమోను తనకు మందిరం కట్టాలని దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పాట్లు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్కలాగా ఉంటాయి. మనం ఆలోచించే ప్లాన్స్ కాదు, కానీ దేవుడు ఆలోచించే ప్లాన్స్ మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంటాయి. ఎందుకంటే మరి దావీదు మహారాజు ఒకవేళ ఆ మందిరాన్ని అప్పుడు ఇంతగా ఒలిగించి కట్టించి ఉంటే దేవుడు మాట వినకుండా సొలొమోను దినాల్లో అంత శాంతి సమాధానం ఉండకపోవచ్చేమో, లేకపోతే ఇంకా పరిస్థితులు వేరేలాగా ఉండేవేమో, కానీ దేవుడు మాటకి లోబడ్డాడు కాబట్టి సొలొమోను రాజు పరిపాలించిన దినాలలో యుద్ధాలు ఉన్నట్లుగా కానీ మనం బైబిల్లో చూడమన్నట్టు అంత సమాధానమైనటువంటి పరిస్థితిని దేవుడు అక్కడ నెలకొల్పాడు. కారణం ఏంటంటే ఆయన మాట ఇచ్చాడు, నేను సమాధానం ఇస్తాను కాబట్టి నా మందిరం, దేవుడి మందిరం అనేది ఎంతో సమాధానంతో కూడుకున్నది. మరి దేవుడు నివసించాలనుకున్నటువంటి మందిరము ఎంతో గొప్పది కనుక మరి దేవుడి పని చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక పని మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు అది దేవుడితో మొదలు పెడితే, అది సమాధానంతో మొదలు పెడితే అది మన జీవితాల్లో చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ యెరూషలేము మందిరం ఆ ప్లేస్లో, అప్పుడున్న మందిరం మనం చూడకపోవచ్చు కానీ ఇప్పటికీ కూడా యెరూషలేములో దేవుని మందిరం అయితే ఉంది అనేది మనందరికీ కూడా తెలుసు. అంటే దేవుడి మాట గొప్పది, దేవుడి యొక్క ఆలోచన గొప్పది. మరి ఆ రోజు సొలొమోను దినాల్లో నిర్మించబడిన మందిరం ప్లేస్లో ఇప్పటికి కూడా మందిరం నిర్మించబడింది అంటే అర్థం ఏంటంటే, ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు ఉన్నాడు, ఆ రోజు చేసిన ప్లాన్స్ ఈరోజు కూడా మన జీవితాల్లో, అలాగే మనందరి మరి లైఫ్స్లో అవి స్థిరపరచబడేటట్లుగా దేవుడు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మరి ఈరోజు నువ్వు కూడా ఏదైనా ప్లాన్ చేస్తున్నావా, ఏదైనా జీవితంలో జరగాలని కోరుకుంటున్నావా, అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ఎప్పుడైతే దావీదు మహారాజు దేవుడి పని ప్రారంభించాలని ప్రార్థన చేశాడో అప్పుడే దేవుడు వాకు ప్రత్యక్షమైంది, నువ్వు చేయకూడదు అని చెప్పాడు. ఒకవేళ నువ్వు ఈరోజు ఏదైనా ప్లాన్ చేయాలనుకుంటున్నావు, అది దేవుడి చిత్తంలో ఉంటే తప్పకుండా అది చేయమని చెప్తాడు. దేవుడు వద్దన్నప్పుడు అది లోబడ్డం చాలా మనకు మేలు, అది ఆశీర్వాదం. కాబట్టి ఏదైనా కావచ్చు, చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు, ఏదైనా కూడా మనం దేవుడిని అడిగే చేయాలి. దేవుడి దగ్గర మన ప్లాన్స్ని మనం దేవుడి దగ్గర పెట్టి అది దేవుడు చేయమంటేనే చేయాలి. అప్పుడే మన జీవితంలో మనకి సఫలత ఆశీర్వాదం అనేది ఉంటుంది. మరి ఒకవేళ దేవుడు వద్దని అడుక్కోండి, అక్కడే అది స్టాప్ చేయడం మనకి ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏది యోచన చేస్తున్నాను, ఏది ప్లాన్ చేస్తున్నా, దేవుడు దాన్ని బహుగా మరి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడు, దాన్ని స్థిరపరచాలనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దేవుడి సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఏది చేయాలనుకుంటున్నావో దేవుడి సన్నిధిలో నువ్వు మరి అంగీకరించినట్లయితే, మరి దేవుడి సన్నిధిలో ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేసినట్లయితే తప్పకుండా జీవితంలో ఒక ఉన్నతమైన స్థితిని, అలాగే మరి అద్భుతమైన విజయాన్ని చూడగలుగుతాము. కాబట్టి మనం అనుకున్నవేవి జరగకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న మన జీవితంలో జరిగితే అది మనకు క్షేమము. కాబట్టి ఏ పరిస్థితి అయినా దేవుడు ఎస్ అన్నా నో అన్నా అది మనకి ఆశీర్వాదమే. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఏ ప్లాన్ చేస్తున్నా అది ఆయన చేతులకు అప్పగించి మనం ముందుకు సాగినట్లయితే తప్పకుండా మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు చూడగలుగుతాము. మరి సిద్ధంగా ఉన్నారా దేవుడి కార్యాలు చూడడానికి? మరి ఏ ప్లాన్స్ అయితే చేస్తున్నారో ఈరోజు దేవుడి సన్నిధిలో ఆ ప్లాన్స్ని పెట్టండి, ప్రార్థించడం స్టార్ట్ చేయండి. దేవుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగును.
గాక. అదే విశ్వాసముతో మనం ప్రార్థనలోకి పిలుద్దామా. పరిశుద్ధుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు మీరు మా జీవితాల్లో తండ్రి కలిగినటువంటి ఏ యోచనైనా కూడా మీ సన్నిధిలో తీసుకొచ్చినప్పుడు దాన్ని స్థిరపరుస్తానన్నో కాబట్టి మీ సన్నిధిలో తీసుకొస్తున్నామయ్యా. ఎవరి ఏ ప్లాన్స్ కలిగి ఉన్నారో, ఎవరి ఆలోచనలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా ప్రభా మీ బిడలుగా మేము మీ సన్నిధిలో పెడుతుండగా మా అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చిన మనకి మా ద్వారా మహిమా ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.